నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య సికింద్రాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ కమిటీ ఈ నెల 20వ రద్దు కావడం జరిగింది అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు సెప్టెంబర్ 4న జరగనున్నాయి ఈ క్రమంలో నామినేషన్ ప్రక్రియ గత 2 రోజులుగా కొనసాగుతూ శుక్రవారం మధ్యాహ్నంతో ముగిసింది ఈసారి బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రప ప్యానెల్ తరసాని శంకర్ యాదవ్ ప్యానెల్ల మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరగనున్నాయి శ్రావణ శుక్రవారం అందులోనూ వరలక్ష్మి వ్రతం కావడంతో భద్రప ప్యానెల్ వర్గం తమ నామినేషన్ పత్రాలను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా వెళ్లి ఎన్నికల నిర్వహణ సభ్యులకు అందజేయగా తలసాని శంకర్ యాదవ్ తన మద్దతుదారులతో కలిసి డప్పు వాయిద్యాలనడమ భారీ ర్యాలీతో వెళ్లి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల నిర్వహణ సభ్యుడు సోమ దేవేందర్ రెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా తలసాని శంకర్ యాదవ్ మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం కోసం అన్ని వర్గాల వారితో సంప్రదింపులు చేశానని తాను గెలిచిన తర్వాత మార్కెట్ యార్డ్లోని వ్యాపారస్తుల అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని అన్నారు అదేవిధంగా మార్కెట్ యార్డ్లో జరుగుతున్న అక్రమాలను అరికడతానని మార్కెట్ యార్డ్లో నెలకొన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటానని అన్నారు తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు అనంతరం భద్రప్ప మాట్లాడుతూ తనపై గెలవలేకనే తాను తప్పుకున్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఎన్నికల బరిలో ఉన్నానని తనకు కావలసినంత బలగం తన వెంట ఉన్నదని తాను తప్పకుండా విజయం సాధించి వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేట్ కమిటీ కార్యాలయం భవనాన్ని నిర్మింపజేస్తానని అన్నారు కార్యక్రమంలో వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ మాజీ కమిటీ సభ్యులు మిర్యాల శ్రీనివాస్ చంద్రశేఖర్ తిరుపతి ప్రభాకర్ జీవన్ శేఖర్ రెడ్డి బలమల్లుతో పాటు మార్కెట్ యార్డ్ కమిషన్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు అయితే మార్కెట్ యార్డ్లో గత 30 సంవత్సరాలకు పైగా తలసాని వర్గం మాత్రమే అధికారాన్ని అనుభవిస్తూ ఈసారి కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది ఈసారైనా మార్కెట్ యార్డ్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులు మార్పు కోరుకొని భద్రప పట్టం కడతారో లేదా మళ్లీ తలసాని శంకర్ యాదవ్ వర్గానికి పట్టం కడతారో సెప్టెంబర్ 4న జరగనున్న ఎన్నికల్లో భవితవ్యం తేరనుంది అందరి కి నమస్కారం ఈ రోజు ఆర్థిక శుక్రవారం మంచి శుక్రవారం శుక్రవారము అమ్మవారి ఆశీస్సులు శంకరన్న గారికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు శంకరన్న గారు నామినేషన్ చేశారు శంకరన్న సపోర్ట్ గా మేమందరం ఇక్కడ మొత్తం సభ్యులందరూ శంకరన్న సపోర్ట్ గా అందరం విరమించుకున్నారు నేను గౌరవ అధ్యక్షులు ఉన్నాను తగిన వాళ్ళందరూ పోటీలో లేరు ఒక వ్యక్తి భద్రాప అనే వ్యక్తి పోటీలో ఉన్నాడు అతను కూడా రేపు తెలుస్తుండొచ్చు విడ్రాల్ రేపు ఇవాళ రేపు నామినేషను రేపు రా లాస్ట్ డేటు ఆదివారం నాడు విడ్రాల్ సమయం ఉంది కనుక ఆ రోజు వరకు వాళ్ళ నుంచి ఏమైనా వార్త వస్తుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఒకవేళ వార్త వస్తే మాత్రము ఆదివారం నాడు అయిపోతే సోమవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది ఆ తర్వాత కార్యవర్గ సభాన్ని కూడా సమస్య ఉంది కూడా కార్యవర్గ సర్గాన్ని కూడా అనౌన్స్ చేస్తాం ఆ రోజు ఇప్పుడు మాత్రం ఇద్దరు వేసుకున్నారు అన్న ఉన్నాడు ఇప్పుడు ఒక అన్న ఇంకో వ్యక్తి వేశాడు అంబేద్కర్ వెజిటేబుల్ కమ్యూనికేషన్ ఏజెంట్ల అందరము కలిసికట్టుగా ఉండి మార్కెట్ని మంచిగా డెవలప్ చేద్దాము మేమంతా సికింద్రాబాద్ మార్కెట్కి ఇక్కడికి వచ్చినాము మాకు సొంత దుకాన్లు ఇవి వేరే అన్ని కిరాయి దుకాన్లే ఏ మార్కెట్ అయినా కానీ మా సొంత దుకాన్లు చంద్రబాబు నాయుడు విలేజ్లో ఇక్కడ వచ్చినాం మేము ఇప్పుడు అందరం ఐకమత్యంగా ఉండి ప్రజల గురించి సీట్ల గురించి అందరికీ దృష్టిలో పెట్టుకొని మేము నామినేషన్ అయినాక ఎన్నుకున్నాక మార్కెట్ అంతా ఫుల్ అభివృద్ధి చేస్తామని మనం జై తెలంగాణ జై ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ 24 న్యూస్